Hey guys, welcome to our channel. This video lo 6 types of easy prasadas amma variki ela cheyalo chusedam. Firstly cooking sweets to start chesedam. Oka side bellam annam, inkoka side semiya sweet. Rice and pesar pappu ni light ga ghee vesi fry chesukovali. Golden brownish color vachchanta variki fry cheyali. Ikkada bellam annam cheyadaniki manam enta rice aithe teeskuntamo same ade quantity pesar pappu teeskovali. Firstly rice and pappu ni milk vesi udikichukoni pakkan pettukovali. Rice and pappu udikaka bellam add cheseyali. 1 cup rice ki 1 ఇంకా బెల్లం తీసుకున్నా నేను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎట్ ఏ టైం 2 స్వీట్స్ చేస్తున్నాను. టైం సరిపోదు కాబట్టి ఫాస్ట్గా చేస్తున్నాను, ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇక్కడ కొంచెం టైం ఉంటే సేమియా గీలో ఫ్రై చేసి వేస్తే చాలా టేస్ట్. మీకు బాయిల్ అవ్వగానే వేసేయాలి ఫ్రై చేసిన సేమియా. అండ్ ఇక్కడ కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి ఫ్రై చేసుకొని వేసేసేయాలి స్వీట్స్. ఇక్కడ నా 2 స్వీట్స్ కుకింగ్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ పులిహోర అండ్ కర్డ్ రైస్ చేసుకుందాం. ఇంకా నేను 2 కప్స్ రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాను. పులిహోరకి హాఫ్ తీసుకున్నాను, ఇంకా కర్డ్ రైస్కి హాఫ్ తీసి స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ పులిహోరకి పోపు పెట్టేసుకుందాం. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా పల్లీలు ఫస్ట్ ఫ్రై చేయాలి, బట్ నేను మర్చిపోయి చిట్టు హడావిడిలో పడిపోయి నేను మర్చిపోయాను పల్లీలు వేయడము. పులిహోరకి పల్లీలే మెయిన్ కదా, పల్లీలు అండ్ నువ్వులు వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది పులిహోరకి. ఇక్కడ నువ్వులు అయితే పక్క లాస్ట్లో వేయాలి, ఎందుకంటే నువ్వులు ఫాస్ట్గా మాడిపోతాయి అన్నమాట. సో నువ్వులు ఒక్కటి లాస్ట్లో వేసేసేయాలి. ఎండుమిర్చి కూడా స్టార్టింగ్ వేయాలి, బట్ నేను మర్చిపోయాను, చాలా హడావిడి ఉండే ఆ రోజు. పూజ దగ్గర కూడా సెట్ చేసుకోవాలి కదా కొంచెం, అందుకే ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఫైనల్లీ కొంచెం పసుపు అండ్ నువ్వులు వేసి ఫ్రై చేసుకుంటే పోపు అయిపోయినట్టే. ఇక్కడ పులిహోరకి పోపు అయితే కంప్లీట్ అయిపోయినట్టే, జస్ట్ రైస్లో మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఇది వేయక ముందుకు లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి రైస్కి. ఇక్కడ కర్డ్ రైస్కి పోపు పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా కర్డ్ రైస్కి మినప్పప్పు అండ్ మిరియాలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. నేను మినప్పప్పు అయితే స్కిప్ చేసేసాను, ప్రజెంట్ మర్చిపోయాను అనమాట. ఇక్కడ మిరియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొరియాండర్ కొంచెం అయిపోయినట్టే. ఇది శనగలు పోపు పెట్టుకుంటారు కదా, దానికోసం శనగలు ఉడకపెట్టి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇది పోపు అనమాట శనగలకి. ఆల్మోస్ట్ అన్ని పోపులు సేమ్, కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఫైనలీ మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నేను పులిహోర మిక్స్ చేస్తున్నాను. స్టార్టింగ్ కొంచెం లెమన్ జ్యూస్ మిక్స్ చేశాను రైస్కి ఆల్రెడీ. ఇంకా కొంచెం సరిపోదు ఏమో అని అనిపించింది నాకెందుకో. మళ్ళీ కొంచెం లెమన్ జ్యూస్ తీసుకొని వేసుకుంటున్నాను లాస్ట్. ఇక్కడ పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కర్డ్ రైస్, కర్డ్ రైస్లోకి హాఫ్ ఆఫ్ మిల్క్, హాఫ్ ఆఫ్ కర్డ్ వేసుకొని కలుపుకోవాలి. కర్డ్ అండ్ మిల్క్ ఈక్వల్గా వేసుకుంటేనే కర్డ్ రైస్ మంచి టేస్ట్ వస్తుంది. కర్డ్ రైస్ కూడా అయిపోయినట్టే. ఇక్కడ కర్డ్ రైస్ పక్కన పెట్టేసుకో. ఫైనల్గా ఇక్కడ నేను శనగపప్పు వడలు వేసుకుంటున్నాను. శనగపప్పు, పెసరపప్పు సోక్ చేసుకొని పెట్టుకోవాలి డే బిఫోరే. ఇక్కడ కొరియాండర్, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే ప్రసాదాలు అయిపోయినట్టే. ఇక్కడ నా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. మీకు కూడా నా ప్రసాదాలు నచ్చినట్టయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెగ్నరస్ బ్లాగ్స్. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే జస్ట్ కామెంట్ బిలో. వరలక్ష్మి వ్రతం ఫుల్ బ్లాగ్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్.